హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లిలీ జోస్పెన్ ఛానల్. ఈవేళ మన రెసిపీ ఎగ్ బిర్యానీ అండి. ఇది మనం కుక్కర్లో చేసుకుంటున్నాము, ప్రెషర్ కుక్కర్లో. చాలా ఈజీగా అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంట రానివాళ్ళు కూడా దీన్ని, ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలంటే ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నామండి. బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా పొడిగ్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం మూలంగా ఈ ఉల్లిపాయలు అన్నవి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారండి, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఆనియన్స్. ఈ విధంగా వచ్చే వరకు ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలండి. చక్కగా మంచి కలర్ వచ్చాయి కదా, వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం ఆయిల్ ఉంది చూడండి, ఆయిల్ కానీ లేకపోతే ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్స్ అండి, బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఒక 5 అయితే నేను తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి, ఓకేనా. తీసుకొని వీటికి గాట్లు పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారండి, ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. వీటిని ఇంకా మనం పక్కన పెట్టుకుందాము, బాగా కలుపుకున్నాం కదా, పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బోల్ గరం మసాలాలండి, షాయి జీరా, లవంగ, యాలక్కాయ, ఫ్లవరు ఇవన్నీ మనం తీసుకున్నాం. అన్నీ లైట్గా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నాను నేను. ఒక నల్ల యాలక్క కూడా తీసుకున్నానండి. చక్కని చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఇవన్నీ తీసుకొని మనం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నానండి నేను. అట్లే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, 2 బిర్యానీ ఆకులు. వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి వేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే వేసుకోండి. వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి. సారీ అండి, టమాటాస్ అండి, ఒక 3 టమాటాస్ నేను సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ అన్నది మిస్ అయిందండి. వాటిని బాగా మగ్గించుకోవాలి. టమాటాస్ అన్నవి బాగా మగ్గిన తర్వాత మళ్ళీ దీంట్లో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, లేదా మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నా అది కూడా వేసుకోవచ్చు, ఓకేనా. వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలిపిన తర్వాత 1/4 కప్ పెరుగు వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. తీసుకొని వాటిని బాగా కడుక్కొని వెంటనే వేసేసుకుంటున్నాను. దీన్ని మాత్రం నేనైతే నానబెట్టలేదండి. కుక్కర్లో చేసుకునేటప్పుడు అయితే నానబెట్టవలసిన అవసరం లేదు, నానబెట్టుకుంటేనే మనం వేసేసుకోవచ్చు. వేసుకొని ఇలా 2 నిమిషాలు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2.5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. 1.5 గ్లాసు బాస్మతి రైస్కి 2.5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి, ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, బ్రౌన్ ఆనియన్స్. తర్వాత ఎగ్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మనం విజిల్ పెట్టి మూత పెట్టుకోవాలి. ఈ విధంగా 1 విజిల్ అయితే సరిపోయిద్దండి. 1 విజిల్ వచ్చిన తర్వాత మనం తీసుకొని చూడాలి, ఆవిరంత పోయిన తర్వాత తీసి చూడాలి. మీ యొక్క కుక్కర్ని బట్టి మీరు విజిల్ సన్నది పెట్టుకోవాలండి. ఒక కుక్కర్ అయితే కనుక 1 విజిల్కి అయిపోయింది, ఒక కుక్కర్ అయితే కనుక 2 విజిల్స్ పట్టుద్ది, ఓకేనా. చూసారా, వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో.
చూసారండి, మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నా కానీ రైస్ అనేది చాలా బాగా వస్తుందండి. కాకపోతే బియ్యాన్ని మాత్రం నానబెట్టకండి, ఓకేనా? బియ్యాన్ని నానబెట్టుకుంటా వెంటనే కడుక్కొని వేసేసుకున్నారనుకోండి, ఈ విధంగా పొడి పొడలాడితే రైస్ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.